నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని యమలింగాపురం నుంచి శివపురం వెళ్లే రహదారి మధ్యలో ఎద్దులేరువాగు పొంగి వంతెన లేక 15 గ్రామాల ప్రజలు అంధకారంలోకి వెళ్తాయి. ఆ సమయంలో రోగులకు చికిత్స అందక తీవ్ర ఇబ్బంది పడతారు. గత ఏడాది ముసలమడు గ్రామానికి చెందిన ఒక గర్భిణీ ప్రసవ నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడింది. ఎట్టకేలకు గ్రామస్తులు ఓ పుట్టి సాయంతో వాగు దాటించి ప్రాణాలు కాపాడారు. అలాగే 9 సంవత్సరాల క్రితం పెయింటింగ్ పనిచేసే ఓ వ్యక్తి వాగు దాటబోయి వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. వాగు చుట్టూ ఉండే పొలాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్తోంది. దీనిపై పాలకులకు అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. Mm-hmm.